హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు దేవునికి నైవేద్యంగా పెట్టే దద్యోదనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకొని బాగా కడిగి అందులో ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ కాచి చల్లార్చిన పాలు, అలాగే 2 గ్లాసులు నీళ్లు పోసి సిమ్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సిమ్లో పెడితేనే అన్నం చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. హైలో పెడితే పాలు పొంగి బయటకు వస్తాయి, అలాగే అన్నం కూడా సరిగా ఉడకదు. ఈలోపు స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కాగిన తర్వాత 1 చిన్న సొంటి ముక్క వేసి వేయించుకోవాలి. ఈ సొంటి వేగటానికి సుమారుగా 4 నిమిషాలు టైం పడుతుంది. ఈ వేగిన సొంటిని ఆరబెట్టి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత అన్నం వేడిగా ఉన్నప్పుడే చక్కగా మ్యాష్ చేసుకోవాలి. అన్నం చల్లారిపోతే మెత్తగా మ్యాష్ చేసుకోలేము. అన్నం బాగా మ్యాష్ చేసుకుంటేనే దద్యోదనం టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మ్యాష్ చేసుకున్న అన్నంలో 1/2 గ్లాస్ కాచి చల్లార్చిన పాలు పోసి బాగా తిప్పుకోవాలి. మీరు కనుక పాత బియ్యం వాడుతున్నట్లయితే 1/4 గ్లాస్ పాలు ఎక్స్ట్రా పడతాయి. ఇప్పుడు ఈ వేడిగా ఉన్న అన్నాన్ని కొంచెం సేపు చల్లారనివ్వాలి. ఈలోపు 1 గిన్నె తీసుకొని అందులో 200 గ్రామ్స్ పెరుగు తీసుకొని చిక్కటి మజ్జిగ చిలుక్కోవాలి. ఈ 200 గ్రామ్స్ పెరుగుకి 1 గ్లాస్ వాటర్ పడతాయి. ఈ నీళ్లు కూడా మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతాయి. ఈ చిక్కగా చిలుక్కున్న మజ్జిగని పక్కన పెట్టుకున్న అన్నంలో పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1-2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసి వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకుంటే తాలింపు చక్కగా వేగుతుంది. పచ్చిశనగపప్పు కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు కూడా వేసి వేయించుకోవాలి. మీకు దద్యోదనం స్పైసీగా కావాలంటే ఈ తాలింపులో నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 4-5 మిరియాలు కూడా వేసి వేయించుకోవాలి. మిరియాల బదులు మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఒకసారి తిప్పుకొని కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. తాలింపు చక్కగా వేగిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న సొంటి పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, మన తాలింపు రెడీ అయిపోయింది. ఈ వేడిగా ఉన్న తాలింపుని వెంటనే అన్నంలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, నోట్లో వేసుకుంటే కరిగిపోయే కమ్మ కమ్మని దద్యోదనం రెడీ అయిపోయింది. ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి మీరు కూడా ఈ దద్యోదనం ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. మళ్ళీ మరో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.